हाय नमस्ते नैन राजगोपाल रेड्डी कारवेटी महाशिवरात्रि पर्वदिना ना यूट्यूब प्रेक्षक मरी सब्सक्राइबर्स की महाशिवरात्रि शुभाकांक्ष नैन तिरुपति रूरल चंद्रगिरी मंडलम मुक्कोटि दग्गर उन्नानु तोंडवाड ग्रामंलो चित्तूर जिल्ला तोंडवाड ग्रामंलो ई मुक्कोटि उंदी स्वर्णमुखी नदी मीरु चूडवच्चु ई स्वर्णमुखी नदी ओड्डुन अगस्त महामुनि योक्क क्षेत्रमैनटुवंटि ई मुक्कोटिलो ई रोजु महाशिवरात्रि पर्वदिनान जनसंदोहं एक्कुवगा उंटुंदि ఆ అగస్త మహాముని నీళ్ల కోసం ఇక్కడ తపచేసి ఇక్కడ ఈ స్వర్ణముఖి నదిని ఆ బ్రహ్మదేవుడు ఆయనకి అగస్త మహామునికి వరప్రసాదంగా ఇచ్చాడు. ఈ అగస్త మహాముని క్షేత్రంలో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అగస్త మహాముని యొక్క సలహా మేరకు ఆ పద్మావతి అమ్మవారిని పెళ్ళాడి 6 నెలలు ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో దీక్ష చేసుకుని ఆయన ఇదే రూటు గుండా శ్రీవారి మెట్టు గుండా తిరుమలకు వెళ్ళాడని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. తిరుపతి నుండి చంద్రగిరికి వెళ్ళే దారిది ఈ స్వర్ణముఖి నది ఒడ్డున. ఇక్కడ నుండి మనం ముక్కోటికి వెళ్ళవలసి ఉంటుంది. ఇదే ముక్కోటికి వెళ్ళే దారిది. అగస్త మహాముని ఆశ్రమం దగ్గరకు మనం వచ్చాము. ఈ తొంటవాడ గ్రామంలోని అగస్త మహాముని ఆశ్రమం దీని ముక్కోటి యొక్క జనసాంద్రత ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ఎలా ఉందో మీరు ఇక్కడ చూడవచ్చు. శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం అంటే అగస్త మహాముని క్షేత్రం ముక్కోటి తొండవాడ గ్రామం చంద్రగిరి మండలం చిత్తూరు జిల్లా. మనం ఆలయం దగ్గర మనం ఉన్నాము. మహాశివరాత్రి పర్వదినాన ఈడ జనసమూహం ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. మనం ఆలయం దగ్గరకు వెళ్తున్నాము. ఆలయం ముందున్నాం మనము. పురాతనమైన చెట్టు అది, ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుండి ఆ చెట్టు ఉంది. ఇక్కడ గుడి ముందు భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఉత్తరం దిక్కు నుండి గుళ్ళోకి ప్రవేశం ఇది. ఓం నమశివాయ. ఇది అన్నదాన సత్రం. ఈ మధ్య కొత్తగా ఈ ముక్కోటిలో అగస్త మహాముని ఆశ్రమంలో అన్నదానం ట్రస్ట్ ప్రారంభించినారు. ఇది స్వర్ణముఖి నది. అగస్త మహాముని ఒకప్పుడు నీళ్ల కోసం ఇక్కడికి వచ్చి తప చేశాడని ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై స్వర్ణ కాంతులతో వెలుగొందుచున్న ఈ నదిని అగస్త మహామునికి బహూకరించాడని ఇక్కడ శివలింగం దొరికిందని ఆ శివలింగాన్ని ముక్కోటి దేవతలు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని ముక్కోటి దేవతలు వచ్చారు కావున ముక్కోటిని దీనికి పేరు వచ్చింది. ఆ శ్రీనివాసుడు అగస్త మహాముని యొక్క సలహా మేరకు పద్మావతి అమ్మవారిని ఇక్కడే పెళ్ళాడి 6 నెలలు ఇక్కడ దీక్ష చేసుకుని ఇక్కడి నుండి శ్రీవారి మెట్టు గుండా తిరుమల వెళ్ళాడని మన పురాణాలు చెప్తున్నాయి. అక్కడ కనిపిస్తున్న గుడి వచ్చేసి శ్రీవారి పాదం మోపిన చోటది. అక్కడ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదం మోపాడని చాలామంది భక్తులు స్వర్ణముఖి నదిలో అక్కడ పూజలు చేస్తుంటారు. ఇది గుడి ఆవరణం. చూశారు కదా, చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో ముక్కోటి శ్రీ అగస్త మహాముని క్షేత్రంలో ఆ శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన భక్త సందోహం ఎలా ఉందో మీరు చూశారు. ఇక్కడ ఆలయాన్ని ఈ జనసమూహాన్ని మీరు చూశారు. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితుల కోసం నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.